హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి మీరు కొత్త అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ గట్టి కొట్టేయండి. ఇవాళ అయితే మా ఊర్లో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ గురించి అయితే నేను చెప్తాను మీకు. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో బయట అయితే ఇలా ఉంది. నేనైతే వీడియో తీద్దామని మా చెల్లెలు వాళ్ళని తీసుకొని వచ్చేసాను అన్నమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే మా చెల్లెల వాళ్ళు అయితే ముందుకెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్తుంటే బయట ఉండి మా తమ్ముడు అయితే వీడియో అయితే తీస్తున్నాడు అన్నమాట. వాడే వీడియో తీసింది. సో లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుంటే వాడైతే వీడియో తీస్తున్నాడు మొత్తము. ఇదైతే గుడి గోపురం అన్నమాట. సో ఈ గుడి అయితే ఫస్ట్ మొత్తం వైట్ కలర్లో ఉండే, బట్ దీనికైతే మొత్తం గోల్డెన్ కలర్ వేసేసి లైటింగ్ వేసేసి చాలా రెడీ అందంగా రెడీ చేశారనమాట. సో ఈ టెంపుల్ దగ్గర అయితే ఈ చెట్టు నేను వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే. సో ఊడలు అవి వచ్చేసి చాలా పెద్దగా అయితే అయిపోయింది. చిన్న మొత్తం ఈ గుడి వెనుక పక్కన మొత్తం గార్డెనే ఉంటుందన్నమాట. గుడి గోపురాల్లో మొత్తం రెండు గోపురాలు ఉన్నాయి. సో దీనికైతే లైటింగ్ తోటి నైట్ టైం చూడాలి కానీ చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ ముందైతే వచ్చేస్తే ఇది గుడి ధ్వజస్తంభం అన్నమాట. సో ఇదంతా తీసుకున్న తర్వాత మేమైతే దర్శనం చేసుకుందామని చెప్పి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడైతే అమ్మవారు ఉంది. అమ్మవారు ఉంటే ఇక్కడైతే పూజారితోటి పూజ చేయించుకున్నాము. సో పూజ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. పూజారి అయితే మీకు ప్రసాదం ఇస్తాను అని వెళ్ళిపోయింది. సో మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నలుగురు ఐదుగురు విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళు అవి. సో ఈ టెంపుల్కి అయితే అప్పట్లో రెగ్యులర్గా వస్తుండే, చాలా అంటే చాలా రెగ్యులర్గా వస్తుండే. అండ్ ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ ఉండవు, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే రీసెంట్గా ఏదో హోమం అయితే జరిగిందంట. సో అంతా నిత్యానంద స్వామి విగ్రహాలతో పెట్టేశారు. సో ఇక్కడైతే మొత్తం పక్కన అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే చూసేద్దాము. ఇక్కడ మీరు దర్శనం చేసుకోండి, చెప్పండి ఓం నమో వెంకటేశాయ. సో దీని పక్కనే మనకి వచ్చేసి వినాయకుని విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఫెస్టివల్స్ టైంలో చాలా రష్ ఉంటుంది అన్నమాట. సో మెయిన్లీ అయితే ఇక్కడ శివరాత్రి రోజైతే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా సంవత్సరాలు అయింది కట్టి. అండ్ ఈ టెంపుల్కి అయితే అప్పుడు చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా వస్తుండే. మీలో ఎంతమంది టెంపుల్కి ప్రసాదం తినడానికి వస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఇక్కడైతే మొత్తం విగ్రహాలతోటి మొత్తం టెంపుల్ అంతా నింపేశారు. ఈ నిత్యానంద స్వామి విగ్రహం అయితే అప్పుడు లేకుండే, ఇది రీసెంట్గానే పెట్టారనమాట. సో రీసెంట్గా పెట్టినప్పుడు హోమం కూడా చేశారు, చాలా పెద్ద హోమం అయితే చేశారనమాట. సో అప్పుడే ఈ గుడికి మొత్తం గోల్డెన్ కలర్ కొట్టారనమాట. ఇదంతా వైట్ కలర్ ఉండే. ఇది గుడి ధ్వజస్తంభము. మేము వచ్చిన కొంతసేపటికే మొత్తం టెంపుల్ అంతా ఇలా మొత్తం అంటే నైట్ అయిపోయింది. మేమైతే సిక్స్ ఓ క్లాక్ వస్తే కొంతసేపట్లోనే నైట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇలా అయిపోయింది అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. గుడి చుట్టూ అయితే మొత్తం గార్డెనే ఉంది. సో నైట్ అయిపోయింది, ఎవరు లేరు, కొంచెం భయం అయితే ఉండే. సో ఇక్కడైతే మొత్తం వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళైతే కింద వాళ్ళ ఫోటోషూట్ అయితే అస్సలు ఆగట్లేదు. సో టెంపుల్ అంతా తిప్పి చూపిద్దామని చెప్పి తిప్పి చూపిస్తున్నాను. సో అప్పట్లో అయితే టెంపుల్కి చాలామంది రెగ్యులర్గా వస్తుండే, బట్ ఇప్పుడు చాలా తక్కువైపోయింది టెంపుల్కి రావడము. అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ వెనుక ఒక చెరువు ఉంటే ఆ చెరువులో అయితే ఇప్పుడు వాటర్ అయితే లేవు, కానీ అప్పట్లో అయితే ఆ చెరువుకే వచ్చి బట్టలు ఉతుకుతుండే, చాలా బాగుంటుండే అనమాట. సో ఇది 10-15 ఇయర్స్ కింద మాట. ఇప్పుడైతే ఎవరు ఆడుకోవట్లేదు చెరువులలో. సో చెరువులు కూడా నీట్గా లేవు, బట్ అక్కడైతే విగ్రహాలు కూడా ఉన్నాయి, శివలింగాలు చాలా ఉన్నాయి అన్నమాట చెరువు చుట్టూ. అది గుడి చెరువే. సో ఇదైతే టెంపుల్ ఇలా ఉంది మొత్తము. దర్శనం చేసుకున్నారు కదా, ఈ వ్యూ అయితే ఇలా ఉంది టెంపుల్ వ్యూ ముందు నుంచి. వీళ్ళ ఫోటోషూట్ అయితే అస్సలు ఆగట్లేదు. పూజారి అయితే మాకు ప్రసాదం పెడతా అని చెప్పి కిందికి వెళ్ళింది కదా, సో పిలుస్తుంది అన్నమాట. సో కిందికైతే వెళ్దామని చెప్పేసి కిందికైతే వెళ్తున్నాను. సో చూడండి సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో. ఇప్పుడైతే మా చెల్లెల తమ్ముడు వాళ్ళు అయితే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారని వచ్చేసిర్రు. సో ఇదైతే మా చిన్న చెల్లెలు అన్నమాట, మా పిన్ని కూతురు. ప్రసాదం ఇవ్వగానే ఖుషి ఖుషి అయిపోయింది, ఆకలి అవుతుందని చెప్పేసి మా అందరికీ ప్రసాదం పెడుతూ మాట్లాడుతుండే ఆమె. ఇంకో అజుడు ఎట్లా తింటా అనుకుంటా ఎట్లా చేస్తుందో. వీడైతే మా తమ్ముడు అనమాట శివ.
సో మేమైతే ప్రసాదం తీసుకొని తింటున్నాము. ఇది ఇచ్చి ఇవ్వగానే తింటానే ఆకలితుందని. సో ఇక్కడైతే మాకు అక్కడ వచ్చాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళకి భగవద్గీత ఇవ్వాలని చెప్పేసి చాలా బుక్స్ అయితే ప్రింట్ చేయించారంట. సో ఇచ్చి ఫోటో అయితే తీసుకున్నారు తను. నేనైతే తెలుగు భగవద్గీత తీసుకున్నా. సో అదైతే ఒక వాల్యూమే ఇచ్చింది. సో ఇక్కడైతే మా చెల్లెలు వాళ్ళు ఇంగ్లీష్లో తీసుకున్నారు. ఆ భగవద్గీత అయితే 4 వాల్యూమ్స్ ఉండే, మొత్తం 24 వాల్యూమ్స్ బుక్ ఏమో ఇచ్చింది ముగ్గురికి కలిపి. సో దర్శనం అయితే అయిపోయింది, వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. సో అయిపోయిన తర్వాత ఈ గుడి బయట నుంచి అయితే నైట్ టైం ఇలా ఉంది. సో బయట హోల్డింగ్ అయితే ఇలా పెట్టారు, కైలాస హైదరాబాద్ అని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మరో వీడియోతోటి మళ్ళీ తొందరగా వస్తాను. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ, బాయ్.